విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 1984-85 10th క్లాస్ విద్యార్థుల అపూర్వ కలయిక ఎంతో ఆనందాన్ని పంచిందని పలువురు వ్యక్తులు కొనియాడారు. సబ్బవరం మండలం సమీపంలో అడ్డూరు మజ్జిగైరమ్మ ఆలయ ప్రాంగణంలో విద్యార్థులంతా మీట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకున్నారు. సబ్బవరం మండలం వెదుల నర్వలో స్థిరపడిన శాఖార మంత్రి శ్రీనివాస్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆనాటి విద్యార్థుల మనోభావాలను ఉపాధ్యాయులతో కళా అనుబంధాన్ని వారు పంచుకున్నారు. రాపేటి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము చీడికాడ మండలం అప్పలరాజుపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్నప్పుడు మొత్తం 118 టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నామన్నారు. అందులో కొంతమంది పరమ పదించిన నేపథ్యంలో వారి కుటుంబాలకు 2 నిమిషాలు మౌనం పాటించి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. మిగిలిన విద్యార్థులంతా కొందరు వ్యాపారుల రంగంలోనూ మరికొందరు రాజకీయంగానూ ఇంకొందరు ఉద్యోగులుగానూ ఎదిగి ప్రస్తుతం ఈ సందర్భంగా కలుసుకుని స్రవంతి భోజనాలు చేయడం తమ హృదయాలను ఎంతో రంజింపచేసింది అన్నారు. ఈ కార్యక్రమంలో వికేపీ అప్పారావు, ఎస్ సత్యనారాయణ, ఎస్ అప్పలనాయుడు, ఉష, విజయ్లు పాల్గొన్నారు. దయచేసి అప్పలరాజుపురం హైస్కూల్లో చదివినటువంటి మనమందరము సుమారుగా 11 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను, నవంబర్ 4 అనుకుంటాను, 2011 నవంబర్ 4 అంతే నవంబర్ 4లో కలిసాం. అప్పుడు కూడా కొంతమంది కొన్ని కారణాలు వాళ్ళు మిస్ అయ్యారు. మళ్ళీ ఇదేదో ఆలోచన ఏదో సందర్భంలో రావడం జరిగింది. అప్పలాయుడు, నేను శ్రీలింగరావు, మాది కస్బా జగన్నాథపురం, మాడుగుల మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. మా బ్యాచ్ 1984 రన్నింగ్ చదువుకోవడం, 85 మార్చి ఎగ్జామ్ రాసాం. ఆనాటి తీపి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయంటే చెప్పుకోవడానికి మేము హాఫ్ ప్యాంట్ వేసుకొని ఉండేవాళ్ళం. ఆడపిల్లలు కొంతమంది పరమపదించారు, కాలం చేశారు, వాళ్ళకు కూడా మేము నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. అలాగే అప్పటి శరమ్ మేస్టర్ కానీ, కొండలరావు మేస్టర్, తెలుగు మేస్టర్ కానీ, పాల్ మేస్టర్, లెక్కల మేస్టర్ కానీ, ఇలాగా చాలామంది డ్రిల్ మేస్టర్ కానీ, డ్రాయింగ్ మేస్టర్, డ్రిల్ మేస్టర్ ఒకలే, ఈ రకంగా అప్పలరాజుపురంలో మేము విద్యాభ్యాసాలు నేర్చుకొని కొంతమంది ఉన్నత స్థాయికి ఎదిగారు, కొంతమంది రాజకీయ నాయకులుగా ఎదిగారు, కొంతమంది వ్యాపారాల్లో స్థిరపడ్డారు. మా అప్పలరాజుపురం హైస్కూల్ నుంచి గణచరిత్ర ఏంటంటే మా సీనియర్ బ్యాచ్ అయినటువంటి కరణం ధర్మశ్రీ గారు కూడా ముందు మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు, ప్రస్తుతం చోడవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అలాగే మా బ్యాచ్లో గౌరీ రామానాయుడు, గోల్డ్ రామానాయుడు అంటారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కొంతమంది ఎంపీటీసీలు గాను, జడ్పీటీసీలు గాను ప్రస్తుతం అలాంటి సందర్భంలో తెలిసి తెలియని నాలెడ్జ్లోనే సరే 118 మందిమే ఇటువంటి తాలూకా గొడవలు లేకుండా సామరస్యంగా అన్యోన్యంగా రెండు సెక్షన్లు ఒక్కోసారి రెండు సెక్షన్లు కలిపే కొన్ని సబ్జెక్టులు చెప్తూ ఉండేవారండి. అందులో మాకు బాగా ఇష్టమైనటువంటి మేస్టర్ ప్రత్యలు మేస్టరు. కారణం ఏంటంటే ఆయన ఒక సబ్జెక్ట్ చెప్పారు అంటే ఆ సబ్జెక్టుని కథ రూపంలోనే చెప్పేవారు. ఎప్పుడు పుస్తకాలు తీసి చదివిన వాళ్ళు తక్కువ, ఆ కథ రూపంలోనే ఎగ్జామ్ పాస్ అయిపోయారు. ఆయన చనిపోయారు. ఆయన మరి నా పేరు మురు రమణమ్మ, ఇప్పుడు పోతల రమణమ్మ అంటే అమ్మగారి ఇల్లు మురు రమణమ్మ. 10th క్లాస్ అప్పుడు చదువుకుండేటప్పుడు అత్తవారి ఇల్లు పోతల రమణమ్మ. నేను 95 ఎంపీపీగా, 2001లో జడ్పీటీసీగా, మళ్ళీ 2006లో జైతవరం ఎంపీటీసీగా పోటీ చేశాను, గెలిచాను. తర్వాత నుంచి మరి ఎప్పుడు ఇప్పుడు వరకు కంటిన్యూగా రాజకీయంలో ఉన్నాను. మరి నాతో కలిసి చదువుకున్న మిత్రులందరూ, మరి ఈరోజు అందరివి కలిసి మళ్ళీ అందరివి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఒక పిక్నిక్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ కలుద్దామని ఒక పెట్టడం అంటే తక్కువ టైంలో ఎక్కువ మంది ఉంది. మరి నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి ఎంఫార్మసీ చేసింది, గొర్రెవాణిపాలెం ఇచ్చాం పరవాడి దగ్గర, గొర్రెవాణిపాలెం వాళ్ళ
ఆయన గారు డాక్టర్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు పాప బాబు అలాగే చిన్న అమ్మాయిని చోడవరం ఎక్సమ్మేల మిలిటరీ నాయుడు గారు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఇచ్చాం తను వాళ్ళిద్దరూ కూడా ఇరిగేషన్ చేయి అమ్మాయి తను కూడా ఎన్ఎస్టీఎల్లో జాబు అందరూ సెటిల్ అయ్యారు అలాగే మండలం అప్పలరాజపురం గ్రామంలో అప్పటికి పది పదిహేను గ్రామాలకి ఒకే హై స్కూలు అటు చీడికాడ కానీ కండివరం కానీ సిరిజాం కానీ మంచాల్ కానీ కోడం కానీ కేజేపురం కానీ కస్బా జగన్నాథపురం కానీ ఈ మంగళాపురం ఇటు విజయరాజరాంపేట ఈ అన్నిటికి సరిహద్దులు ఉన్నటువంటి అప్పలరాజపురం హై స్కూల్లో 1984-85 బ్యాచ్ ఈరోజు ఇక్కడ శ్రీ 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 అడ్డూరు మోదకొండమ్మ అక్కడ మోదకొండమ్మ మధ్యగైరమ్మ గుడి దగ్గర ఈరోజు సరదాగా అందరం కలిపి ఒక వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బాయి మిత్రులందరినీ ఇక్కడికి మేము పిలుచుకొని మా యొక్క కష్ట సుఖాలు సాధక బాధలన్నీ తెలుసుకునేటానికి సంతోషంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో సంతోషం మిగతా వాళ్ళు కూడా స్థానికంగా సర్పంచులు ఎంపీటీసీలు ఇలాంటి పదవుల్లో ఉన్నారు కొంతమంది వ్యాపార రీత్యా కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా పర్వాలేదు ఏదో 2% 3% ఏదో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా సరే మిగతా వాళ్ళందరూ సెటిల్ అయ్యారు చాలా సంతోషంగా ఉంది.